మూడు పదుల వయసు దాటిన పెళ్లి అంటేనే ఆమర్ దూరంలో ఉంటున్నారు మన టాలీవుడ్ హీరోయిన్స్. ఈ లిస్ట్ లో కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు. టాలీవుడ్ లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చందమామ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరా సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా కాజల్ కెరియర్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎన్నో క్రేజీ సినిమాలో నటించింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలందరితోనూ నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు కోలీవుడ్ లో కూడా సూర్య, కార్తీ, ధనుష్, విజయ్ వంటి స్టార్స్ తో నటించి కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయింది. అంతేకాదు అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కూడా ఇప్పటికీ తన స్థానం పదిలంగా ఉంచుకోగలిగిందంటే తన సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కాజల్ అగర్వాల్ దర్శకుల హీరోయిన్ అన్న మంచి పేరుని సంపాదించుకుంది. ఏ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేయదన్న పేరు సంపాదించుకుందంటే తనకి రెమ్యునరేషన్ కంటే సినిమా ఇంపార్టెంట్ అన్న విషయం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే కాజల్ పెళ్లి విషయం మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే ఈ విషయంలో తన ఇంట్లోనే పోటీ ఉంది. కాజల్ అగర్వాల్ కి చెల్లెలున్న సంగతి తెలిసిందే. నిషా అగర్వాల్ కాజల్ మాదిరిగా హీరోయిన్ గా టాలీవుడ్ లో కొన్ని సినిమాలు నటించింది. వాటిలో ఒకటి రెండు సినిమాలు మంచి పేరుని తీసుకొచ్చాయి. అయితే కాజల్ లాగా స్టార్ హీరోయిన్ అయ్యి ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. దాంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి కాజల్ కూడా పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అందులో ముఖ్యంగా టాలీవుడ్ బడా నిర్మాత కొడుకు హీరో రానా దగ్గుపాటిని కాజల్ ప్రేమించిందని, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. అయితే అందుకు కారణం రానా అని చెప్పాలి. ఆయన హోస్ట్ చేస్తున్న ఒక షోలో నవదీప్ కాజల్ గెస్ట్ గా వస్తే వాళ్ళకి రానా చిన్న గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా కాజల్ కి నవదీప్ అన్న అని కాజల్ ని పెళ్లి చేసుకోవడానికి నన్ను ఒప్పించమని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇదే టాస్క్ చూసిన ప్రేక్షకులు నిజంగా రానాకి కాజల్ అగర్వాల్ కి పెళ్లి అని ఫిక్స్ అయ్యారు. అదే ఇప్పుడు హాట్ న్యూస్ గా వైరల్ అవుతుంది. ఇక కాజల్ రానా కలిసి నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. అయితే వీరిద్దరి పెళ్లి విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.